ఆరు కోట్ల ప్రజలకు ఈ వేదిక మీద నుంచి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని పాలన, వివక్ష లేని పాలన, పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా పూర్తిగా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రక్షాళన చేయడంలో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసేందుకు, అందులో భాగంగా అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో, ఏ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందో, ఏ పనుల్లో అయితే అవినీతి జరిగిందో, ఆ అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులు పనులు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే కాంట్రాక్టులను ఎక్కువ మంది పాలు పంచుకునేటట్టుగా చేస్తూ వారు గతంలో చేసిన విధంగా ఆ టేలర్ మేడ్ ప్రీక్వాలిఫికేషన్ కండిషన్స్ ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది ఆ టెండర్లలోకి పాలు పంచుకునేదానికి అవకాశం ఇస్తూ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ను తీసుకొస్తామని చెప్తా ఉన్నా. మీ ముందరే పెడతాను, ఈ కాంట్రాక్టులో ఇంత లంచాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, గత ప్రభుత్వమని, అది మీ ముందరికి తీసుకొచ్చి మీ ముందర పెట్టు రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ కాంట్రాక్టులలో ఎక్కువ మంది పాలుపంచుకునేట్టుగా చేస్తూ ఆ కాంట్రాక్టులలో 20% మిగిలితే, 15% మిగిలితే, ఆ 20% మిగిలింది మీ కళ్ళ ముందరితే చూపించి మీకే చూపిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి ఈ 20% రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగింది, లబ్ధి జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కొత్త వరవడికి తీసుకొస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంతే కాదు, ఇవాళ రాష్ట్రంలో అవినీతి అన్నది ఏ స్థాయిలో తండవిస్తా ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ, అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ, లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో 2.65 రూపాయలకు 3 రూపాయలకు యూనిట్కు అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా యూనిట్ అక్షరాల 4.84 రూపాయలకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉంటా పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల 6 రూపాయలు యూనిట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వ్యవస్థ లేకి పూర్తిగా ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇంతటితో కూడా ఆగుకోకుండా వ్యవస్థ లేకి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ఇవ్వబోయే కొత్త కాంట్రాక్టులను పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండేందుకు, పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపో మన్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అపాయింట్మెంట్ అడుగుతారు. ఆ అపాయింట్మెంట్ అడిగి చీఫ్ జస్టిస్ ని కలిసి చీఫ్ జస్టిస్ గారిని ఒక హైకోర్టు జడ్జి చేత నాకు ఇవ్వండి, జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని చెప్పి అడుగుతాను. ఆ జ్యుడిషియల్ కమిషన్ను నియమించి ఆ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఆ హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్ కు చైర్మన్ గా చేస్తాం. చేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోకమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఆ హైకోర్టు జడ్జి
ఏ రకమైన సూచనలు చేసినా, ఏ రకమైన మార్పులు చేసినా, అవన్నీ కూడా పూర్తిగా టెండర్లలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత పారదర్శకంగా జరిగిన ఈ కాంట్రాక్టులలో ఎక్కడా కూడా అవినీతి జరగకోకుండా చేసి పూర్తిగా టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియాను చూస్తూ ఉన్నారు, ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ ఫైవ్ చూసినా, మన కర్మ అందరం కలిసి చూస్తూ ఉన్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు, మిగిలిన ఎవరూ కూడా వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలిన వాళ్ళను ఎప్పుడెప్పుడు దిప్పాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళు రాతలుంటాయి. వాళ్ళందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, పూర్తిగా టెండర్లను ఇంత పారదర్శకంగా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా టెండర్లను పిలిపించి టెండర్లను వేస్తాం. ఆ తర్వాత ఈ ఎల్లో మీడియా వాళ్ళు వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దావా చేస్తుంది, హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళని శిక్షించండి అని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 6 నెలల నుంచి సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొక్కసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను.